వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు నేను మీకు ఒక మంచి మన్సూన్ ఫేస్ ప్యాక్తో వచ్చాను. సో మన్సూన్ సీజన్ వచ్చింది, నేను మీకు హెయిర్ కేర్ టిప్స్ అనేవి చాలా చెప్పాను, మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు స్కిన్ కేర్ విషయానికి వస్తే వాటి టిప్స్ అనేది నేను సపరేట్గా వీడియో చేసి మీకు పెడతాను. బట్ ఇది ఒక మంచి ఫేస్ ప్యాక్ అన్నమాట, చాలా ఈజీ ఫేస్ ప్యాక్ ఈ మన్సూన్ సీజన్కి. సో మన్సూన్ సీజన్ అంటే సడన్గా మనకి ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్కి మారిపోవడం వల్ల, అలాగే వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల, ఆ వర్షా నీళ్ళు అనేవి మన ఫేస్ మీద పడడం వల్ల చాలా రకమైన ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. చాలా డ్రైగా లేకపోతే ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే మరీ జిడ్డుగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే సమ్మర్ కంటే ఎక్కువ జిడ్డుగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ రైనీ సీజన్లో గాలి ఆ మాయిశ్చర్ కంటెంట్ అనేది, ఆ తేమ అనేది చాలా జిడ్డుగా అనిపిస్తుంది అన్నమాట. ఆ గాలి మన ఫేస్ని ఇంకా జిడ్డు చేసేస్తుంది. సో కంపల్సరీగా మనకి ఈ సీజన్లో కంపల్సరీగా ఎక్కువ మాయిశ్చరైజ్ చేసుకోవాలి మన స్కిన్ని. మనం ఇప్పుడు వింటర్లో ఎలా అయితే మాయిశ్చరైజ్ చేసుకుంటామో ఇప్పుడు కూడా అలానే చేసుకోవాలి, ఎందుకంటే కొంతమందికి డ్రై స్కిన్ వాళ్ళకైతే డ్రై అయిపోవడం, ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే మరీ జిడ్డుగా అనిపించడం అలా జరుగుతూ ఉంటుంది. సో కంపల్సరీగా ఈ ఫేస్ ప్యాక్ అయితే మీ మన్సూన్ స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోండి. 1 వీక్లీ ఒక్కసారైనా ఈ ఫేస్ ప్యాక్ని వేసుకోండి. నేను చాలా ఈజీగా చూపిస్తున్నాను ఈ ఫేస్ ప్యాక్ మీకు. సో కంపల్సరీగా మీకు యూజ్ అవుతుంది. మన స్కిన్ని ఎంతో కొంత కేర్ అయితే తీసుకోవాలండి. మనం ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేసి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో అవి కూడా చేయొచ్చు, బట్ స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు మీరు అవి కూడా చేయొచ్చు. బట్ సింపుల్గా ముందు కేర్ తీసుకుంటూ ఉంటే ముందు నుంచే మీ స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. సో సీజన్ బట్టి మన స్కిన్ కేర్ రొటీన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. స్కిన్ కేర్ రొటీన్ చేంజ్ చేయడం అంటే మీ ఫేస్ ప్యాక్స్ చేంజ్ అవ్వాలి. సో సమ్మర్ సీజన్ అయితే ఆయిల్ తగ్గించడానికి, వింటర్ సీజన్ అయితే డ్రై తగ్గించడానికి, అలా డిఫరెంట్గా మనం ఫేస్ ప్యాక్స్లు వేస్తూ ఉంటాం. సో ఈ మన్సూన్ సీజన్కి బెస్ట్ ఫేస్ ప్యాక్ అని చెప్పచ్చు. అలానే మీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే, మీకు ఆ వర్షం నీళ్ళ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా తగ్గిస్తుంది. సో చూసేద్దామా, అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ ప్యాక్ కోసం మనం ముల్తానీ మట్టి యాడ్ చేసుకోవాలి. ఇది మన పోర్స్ని టైట్ చేస్తుంది, స్కిన్ని టైట్ చేస్తుంది. సో దీని తర్వాత నీమ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, ఇది మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గిస్తుంది. అలాగే ఒక గ్రీన్ టీ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ టీ బ్యాగ్లో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు డైరెక్ట్గా పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. దీంట్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మన స్కిన్కి చాలా మంచిది, చాలా బాగా పనిచేస్తుంది, ఒక మంచి స్క్రబ్లా పనిచేస్తుంది. తర్వాత కొంచెం కర్డ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే ప్యాక్ రెడీ అయిపోతుంది. అంతే. ఫేస్ ప్యాక్ని మనం ఒక ఫేస్కి అప్లై చేసేసి ఒక 20 to 30 minutes వరకు ఆరనిచ్చేయండి. బాగా ఆరనివ్వాల్సిన అవసరం లేదు. సో కర్డ్ యాడ్ చేసాం కాబట్టి ఆరనట్టు ఏం కనపడదు మనకి, బట్ ఒక 20 minutes తర్వాత వాష్ చేసుకోండి. సో ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఏ స్కిన్ టైప్స్ అయినా సరే ఇది ట్రై చేయొచ్చు. బట్ దీంట్లో గ్రీన్ టీ యూజ్ చేసాము. సో ఇది మంచి స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది. మీరు రిమూవ్ చేసేటప్పుడు కొంచెం ఇలా స్క్రబ్ చేసుకుంటూ రిమూవ్ చేయండి, అప్పుడు కొంచెం స్క్రబ్ లాగా పనిచేసి మంచిగా ఫేస్ అనేది గ్లో వస్తుంది. అలానే దీనివల్ల గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గుతాయి. అలాగే నీమ్ పౌడర్ కూడా మనకి యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది. సో ముల్తానీ మట్టి ఆల్రెడీ తెలుసు, మనకి ఏమైనా ఓపెన్ పోర్ ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా తగ్గిస్తుంది. సో కర్డ్ మనకి స్కిన్ లైటనింగ్కి, అలానే సన్ ట్యాన్ ఉంటే అది తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అన్ని యూజెస్ తెలుసుకున్నారు కదా దీని గురించి. ఇప్పుడు మనం ఇది ఫేస్కి అప్లై చేసేసుకుని ఒక 30 minutes తర్వాత వాష్ చేసేసుకుందాం. ఓకే,
చూసారు కదా ఇది ఫేస్ ప్యాక్ అండి. సో ఇది నా స్కిన్ని చాలా మంచిగా చాలా ఏంటంటే చాలా సాఫ్ట్గా చేసింది. అదో వైట్గా చేసేస్తుంది ప్యాక్ అని నేను చెప్పట్లేదు, జస్ట్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది. అలానే మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపుతుంది అనమాట. ఒకవేళ ఆల్రెడీ మీకు పింపుల్స్ లాంటివి ఉన్నా కూడా, యాక్నీ పింపుల్స్ లాంటివి ఉన్నా కూడా వాటి నుంచి కాపాడుతుంది. అలానే ఉన్నా కూడా వాటికి రియాక్షన్ ఇస్తుంది అనమాట. సో నాకు తెలిసి ఇది చాలా 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 మంచి రెమెడీ. ఈ మన్సూన్ సీజన్లో ఇది చాలా మంచి ఫేస్ ప్యాక్. సో కంపల్సరీగా వీక్లీ ఒక్కసారైనా సరే ఈ ఫేస్ ప్యాక్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మనం ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా మన హెవెన్లీ హోమ్ అండి ఫాలో అవ్వడం మర్చిపోకండి, ఓకేనా? అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.